మీనరాశి ఆగస్టు మాసం 2022 సంవత్సరంలో మాస ఫలితం ఎలా ఉంటుందో ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మీనరాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే, ఏ నక్షత్రాలు ఉంటాయంటే, మరి పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఆ తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3 4 పాదాలు ఉంటాయి. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి మాత్రం ఈ మాసం అంతా కూడా శుభకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. మరి అనేక రకాలైనటువంటి విజయాలు పొందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. శుభకార్యాలంటే మీ ఇంట్లోనే వివాహం జరగచ్చు, మీ ఇంట్లో ఏవైనా పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ కూడా జరగచ్చు. బంధువులు మీ ఇంటికి వస్తారు, ఆ తర్వాత మీరు బంధువుల ఇంటికి వెళ్తారు, స్నేహితులు మీ ఇంటికి వస్తారు, మీరు స్నేహితుల ఇంటికి వెళ్ళరు. మీకు గౌరవం అనేది వినుమడిస్తుంది, మీకు గౌరవం దొరుకుతుంది. ఏదైనా దీర్ఘకాలికంగా ఏదైనా అప్పులు గట్రా ఉంటే అవి తీర్చుకునేటువంటి అవకాశం కూడా గట్టిగానే కనపడుతుంది. ప్రస్తుతం గురువు మీనరాశిలోనే ఉన్నాడు. ఈ గురువు ఎప్పుడైతే ఉంటాడో, అన్నీ ఏ దోషాలు ఉన్నప్పటికీ కూడా 100,000 దోషాలు ఉండనివ్వండి కాక, ఆ దోషాలన్నీ కూడా నివృత్తి కలిగి ఆహా హ్యాపీగా గడిచిపోతుంది అనేటువంటి పరిస్థితి కల్పిస్తాడు ఈయన మీకు. ఇకపోతే రెండో విషయం, మీ జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలించుకొని దాన్ని సమన్వయపరచుకొని మాత్రమే మీరు ఈ యొక్క మాస ఫలితాన్ని చూసుకోవాలి. లేకపోతే ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారు, అయితే ఒక పథకం ప్రకారం మీరు ఒక పద్ధతి ప్రకారం దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు ఏర్పాటు చేసుకొని భాగస్వాముల మధ్యన ఏదైనా పర్ఫెక్ట్ అగ్రిమెంట్స్ చేసుకొని మీరు వ్యాపారాలు ప్రారంభించినట్టయితే ఏ లోటు ఉండదు, ఏ గొడవ రాదు, రాబోయే కాలంలో మంచి లాభాలు గడిస్తారు, చాలా బాగుంటుంది. చిత్రరంగంలో కూడా నిర్మాతలకు కానీ లేకపోతే నటీనటులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ అందరికీ బాగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా లాభకరంగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్లు దొరికేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరంగా కూడా బలం కలుగుతుంది. ఏదైనా ఇల్లు కొనుక్కోవాలనుకుంటే అవకాశం, ప్లాట్ కొనుక్కోవాలనుకుంటే అవకాశం, లేదా అమ్మాలనుకుంటే కూడా అవకాశం ఇప్పుడు ఏర్పడుతుంది. లేకపోతే ఇంకొకటి ఏంటంటే, వస్తువులు కొనుక్కోవాలనుకుంటారు, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కుంటారు, దానికి కావలసినటువంటి ఆర్థిక లాభం మీకు కలుగుతుంది, ఇంక్రిమెంట్లు దొరుకుతాయి. మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని చాలా శ్లాఘిస్తారు, గౌరవిస్తారు, మీరు చేస్తున్న పని బాగుందంటారు, కాబట్టి మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ట్రాన్స్ఫర్లు అయినటువంటి పక్షంలో ఆందోళన పడకండి, ఇంత ఇప్పుడు చేస్తున్న పనికంటే మంచి సీట్లోకి వెళ్తారు, చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఆ తర్వాత స్థల మార్పిడి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు, చాలా బాగుంటుంది, శుభకరంగా ఉంటుంది, ప్రమోషనల్గానే ఉంటుంది, కాబట్టి ఏమీ ఆందోళన అవసరం లేదు. వివాహాలు కానటువంటి వాళ్ళు ఉంటారు, అయ్యేటువంటి అవకాశం ఉంటే ప్రయత్నాలు ప్రారంభించండి. గతంలో చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నాం కాలేదే అని వాపోకండి, ఇప్పుడు ప్రయత్నించండి, తప్పకుండా జరిగిపోతాయి, త్వరతి కాలం. తర్వాత రెండోది, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు, ఆ పని కూడా మీరు ఇమీడియట్లీ ప్రారంభించండి. ఆ పనులు ప్రారంభిస్తే కనుక వెళ్తారు మీరు ఖచ్చితంగా, విద్య కోసమో ఉద్యోగం కోసమో ఏదైతేనేమో అది మీరు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇకపోతే ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఏవో ఉంటాయి, అది విలాసానికో లేకపోతే దైవం కోసమో ఏదో వెళ్తారు, తీర్థయాత్రలు వెళ్తారు, అవన్నీ కూడా సవ్యంగా సాగేటువంటి పరిస్థితి, విజయవంతమయ్యేటువంటి పరిస్థితి బాగానే కనబడుతుంది. కొత్త దుస్తులు, కొత్త వస్తువులు అన్నీ కొనుక్కుంటారు, వాహనం కొనుక్కుంటారు, ఇవన్నీ ముఖ్యమే కదా, అన్నీ కూడా కావాలనుకుంటారు కదా. ఇవన్నీ వ్యాపారాలు, ఏ వ్యాపారం అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది. గురువులకి గౌరవం అనేటువంటిది వినుమడిస్తుంది, గౌరవిస్తారు, పౌరోహిత్యం చేసుకునే వాళ్ళని గౌరవిస్తారు, ఆ తర్వాత సంతోషపెడతారు, ఆ తర్వాత పెద్దలను కూడా మీరు గౌరవించేటువంటి పరిస్థితి, వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించే పరిస్థితి, ఆ తర్వాత మీరు పిల్లలు కూడా ఎట్టి పరిస్థితిలో ఇంట్లో విసిగించరు. దాంపత్య సుఖం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి ఈ మాసం అంతా కూడా. భర్త భార్య ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ అనురాగం అభిమానాలతో ఉండేటువంటి పరిస్థితి, ఎట్టి పరిస్థితిలో మీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే ఎట్టి పరిస్థితిలో దయచేసి పొద్దుటే హనుమాన్ చాలీసా చదవండి, పడుకోబోయే ముందు హనుమాన్ చాలీసా చదవండి. ఎందుచేతనంటే ఏ రాశి వాళ్ళకైనా ఈ శని వల్ల కొంచెం బాగుండదు కాబట్టి ఈ పని చేయండి, పరిహారం ఇదే. ఇకపోతే మీ యొక్క జాతకంలో గురువు ఏమైనా బలహీన పరిస్థితుల్లో కనుక ఉంటే, యువావస్థలో ఉంటే పర్వాలేదు, శుభస్థానాల్లో ఉంటే పర్వాలేదు, అశుభ స్థానాల్లో ఉండి
క్రూర గ్రహాలేవైనా దృష్టి కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాగృత పడవలసిందే. గురువు యొక్క పరిస్థితిని పెంచుకోవాల్సిందే. ఎంచేతనంటే మృతావస్థలో గురువు ఉంటాడు ఒక్కొక్కసారి, ఒక్కొక్కసారి మరి వృద్ధావస్థలో ఉంటాడు, బాల్యావస్థలో ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో గురువు యొక్క ఎనర్జీ మీరు పెంచుకోవాల్సిందే. దత్తాత్రేయ స్వామినో లేకపోతే రాఘవేంద్ర స్వామినో లేకపోతే దక్షిణామూర్తినో ఎవరినో ఒక గురువును మీరు పూజించాల్సిందే తప్పదు. తీర్థయాత్రలు కూడా చెయ్యాలి, వాళ్ళని దర్శించాలి, ఆ రకమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలి, తీర్థ ప్రసాదాలు పొందాలి, ఇవన్నీ కూడా చేయాలి. అవసరమైతే రత్నం కూడా ధరించాలి, సరిపడితే మాత్రమే. ఎంత ధరించాలి, ఎలా ధరించాలి, ఇవన్నీ కూడా నిష్ణాతుడైనా ఏ జ్యోతిష్యుడైనా మీకు చెప్పగలుగుతాను. అంచేత మీరేమీ సందేహించకుండా అటువంటి జ్యోతిష్యులను మాత్రం కలవండి. దయచేసి చాలామంది చీటర్స్ ఉంటారు, కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైతే నిజమైన నిజాయితీ కలిగిన ధర్మబద్ధమైనటువంటి జ్యోతిష్యులు ఉంటారో వాళ్ళని మాత్రమే కలవండి. లేకపోతే మిమ్మల్ని భయపెడతారు, మీ నుంచి డబ్బులు లాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే గురుబలం ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళు చాలా బాగుంటారండి జీవితంలో. అది చాలా అవసరం కూడా. శుక్రబలం గురుబలం ఈ ఇద్దరు గురువులే. ఏదప్పటికి కూడా శుక్రుడు మీకు అనుకూలుడైతే శుక్రుడు బలంగా ఉండాలి, గురువు అనుకూలుడైతే గురువు బలంగా ఉండాలి. శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు భోగ లాలసాలు అంటే అన్ని రకాలైనటువంటి సుఖ సంతోషాలు సౌభాగ్యాలు అన్నీ పొందుతారు. గురువు అనుకూలంగా ఉంటే జ్ఞానము, గౌరవము, అభివృద్ధి అన్నీ కూడా అందలాలెక్కి వాళ్ళు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అందరూ మిమ్మల్ని శ్లాఘిస్తారు, మీకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అన్నీ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. వీరిద్దరు గురువులే. శుక్రుడు రాక్షసుడు, గురువేమో దేవతల గురువు, ఈ ఇద్దరు గురువులే. కాబట్టి ఖచ్చితంగా మీ మీ బలాన్ని చూసుకోండి, ఆ రకంగానే మీరు ప్రవర్తించండి. ఏ మాత్రం మీరు ఎవరిని కూడా నమ్మకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, సంతోషకరంగా బ్రతకండి. అన్నీ అనుభవిస్తారు, అన్ని ఆనందాలు ఈ మీనరాశి వాళ్ళు అనుభవించే అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో అయితేనేమి ఎక్కడైనా విజయం మీదే, ఆరోగ్యం మీదే, అన్నీ మీదే, ఐశ్వర్యాలు మీదే. ఇది మాత్రం ఈ మాసానికి మీరు అర్థం చేసుకుంటే చాలు. సెలవు.